హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు హెల్దీగా హెల్దీ నూడిల్స్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. సారీ అండి, ఫస్ట్ క్లిప్ మిస్ అయింది. ఇక్కడ నేను బాయిలింగ్ వాటర్లో మిల్లెట్ నూడిల్స్ వేసాను. నేను యూజ్ చేసింది స్లర్ప్ ఫామ్ నూడిల్స్ అండ్ ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. నూడిల్స్ మనకి బాయిల్ అయ్యాక జస్ట్ ఇలా అంటే ఇరిగిపోతుంది అనమాట, అలా వచ్చేసరికి మనకు బాయిల్ అయినట్టు. అలానే సన్నగా చీల్చుకున్న ఉల్లిపాయ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, టొమాటోస్ అండ్ ఆయిస్టర్ మష్రూమ్స్, ఇవి ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ముందుగా మనం బాండీ పెట్టుకుందామండి. కొంచెం దల్సరిగా ఉన్నది తీసుకుంటే బాగుంటుంది. వోక్ అంటారు కదా, చైనీస్ బండిల దగ్గర ఉంటే అలాంటివి ఉంటే ఇంకా బాగుంటుంది. నాకు అన్నీ మెయింటైన్ చేయడం చిరాకు, అందుకని నేను ఉన్న కడాయితో అడ్జస్ట్ అయిపోయి చేస్తున్నాను. ఇందులో మనం సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ అనేది ఎప్పుడు మనం హీట్ చేయకూడదు కాబట్టి వేయకూడదు, అది హెల్దీ అని హీట్ చేసేస్తూ ఉంటాము. లేదా మనం గానుగ నూనెలు వేసుకోవచ్చు, లేకపోతే బట్టర్ అయినా వేసుకుని చేయవచ్చు. నేనైతే బేసికల్గా ఆయిల్ వాడేస్తాను. ఇందులోనే మనం ఆనియన్స్ వేసేసుకోవాలి. ఎందుకు ఇవన్నీ చీల్చాను అని అంటే, మనకి మన నూడిల్స్ కూడా పొడుగ్గా ఉంటాయి కదా, సో మనం వేసే వెజ్జీస్ కూడా నూడిల్స్ షేప్లోనే ఉండాలని చీల్చుకున్నాను. అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. నాకు అప్పుడు ఆ టైంలో, నేను వీడియో తీసుకున్న టైంలో, నేను చేసుకున్న టైంలో నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో చేసుకోవడానికి అవ్వలేదు, అందుకని స్టోర్ బ్రాట్ వాడాను. ఇంట్లోది వాడితే ఇంకా మంచిది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక మనము మన వెజ్జీస్ వేసేసుకుందాము. అవే మన రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్, అలాగే టొమాటోస్ కూడా. ఈ క్యాప్సికమ్స్ ఎన్ని రకాలు మేము వాడలేము అంటే కూడా మనం స్కిప్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన వెజ్జీస్ వేసుకోవచ్చు. ఇందులోనే మనం క్యాబేజ్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ప్రోటీన్ కోసం మనం పన్నీర్ వేసుకోవచ్చు, టోఫు వేసుకోవచ్చు, లేదా నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్, ప్రాన్స్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. తర్వాత మనం మన మష్రూమ్స్ కూడా వేసేసుకుంటున్నాం. ఈ మష్రూమ్స్ వచ్చేసరికి ఆయిస్టర్ మష్రూమ్స్. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా పొడుగ్గా ఉంటాయి. వాటిని నేను సన్నగా చీల్చుకుని వేసుకున్నాను. నేను అందులో వేసుకున్నాయి ఓన్లీ 3 to 4 మష్రూమ్స్. అవే మనకు చాలా వచ్చేసినాయి చూడండి. ఇవి క్రీమీ క్రీమీగా ఉంటాయి అన్నమాట. పాస్తాలకి, నూడిల్స్కి చాలా బాగుంటాయి. నేను ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను, తొందరగా వేగుతాయి వెజ్జీస్ అని చెప్పి. అలానే మరీ మెత్తగా అలా ఏమీ వేగక్కర్లేదండి, కొంచెం కరకరలాడితేనే బాగుంటాయి. అందులోనే కొంచెం మసాలా పొడి వేస్తున్నాను, ఎందుకంటే మనం ఇండియనైజ్ చేయడానికి. మీరు మీ పిల్లలు ఎక్కువ స్పైస్ తినరు అని అనుకుంటే ఇవన్నీ కూడా స్కిప్ చేసేయచ్చు. చిల్లీ పౌడర్ అవన్నీ ఇంకా హెల్దీ చేసుకోవాలనుకుంటే చిల్లీ పౌడర్ బదులు పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ వాళ్ళు మనకి ఒక మసాలా మిక్స్ ఇస్తారండి, ఆ మిక్స్ కూడా సరిపోతుంది. అందులో స్పైస్ ఓన్లీ పిల్లలకి పెట్టే పళ్ళం అయితే లేదు, పెద్దవాళ్ళం కూడా తింటాము అనుకుంటే నేను ఇప్పుడు యాడ్ చేసినవన్నీ కూడా యాడ్ చేసుకోవడం బెటర్. నేనైతే ఇది మా పాప కోసం కాదండి, మా పాప లేదు, వాళ్ళ మమ్మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది, మేము ఇంట్లో తిన్నాం కోసం అని చెప్పి. మీకు ఇది బాగా సఫిషియంట్గా సరిపోతుంది ఒక ప్యాకెట్ ఇద్దరికి, లంచ్ ఆర్ డిన్నర్లో కూడా తినేయచ్చు హ్యాపీగా. నేను ఇక్కడ వచ్చేసరికి వాళ్ళు ఇచ్చిన మసాలా మిక్స్ కూడా వేసేసుకున్నాను. వీళ్ళ ఇచ్చిన మసాలా మిక్స్ కూడా, అమ్మో మసాలా మిక్స్ బయట అంటే అన్హెల్దీ అని అనుకోక్కర్లేదు మనము, అది కూడా హెల్దీ. ఎందుకంటే వీటి షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ ఉంది. షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉన్నవే అంటేనే మనకు అవి అన్హెల్దీ అని అర్థం. ఇప్పుడు చూసారా, నేను అలాంటి కట్ అవుతుంది లైట్గా, అంటే మనకి మన వెజ్జెస్ మగ్గిపోయినాయి అని అర్థం. మనం ఏమీ ఇక్కడ వెజిటేబుల్స్ని మనం బాయిల్ ఏం చేయక్కర్లేదు. మీరు ఈ ఆయిస్టర్ మష్రూమ్స్ బదులు నార్మల్ మష్రూమ్స్ కూడా వాడుకోవచ్చు, మాకు ఇది అలవాటు లేదు అని అనుకుంటే. ప్లస్ ఇది కొంచెం కాస్ట్లీ కూడా, సో మనం బడ్జెట్ ఫ్రెండ్లీగా వెళ్ళాలి అనుకుంటే నార్మల్ మష్రూమ్స్లో కూడా వెళ్ళవచ్చు. కొంచెం టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి టొమాటో కెచప్ వేసుకున్నాను. అండ్ మనకి స్ట్రీట్ స్టైల్ ఫ్లేవర్ కావాలి అంటే నాలాగా సోయా సాస్ అండ్ వెనిగర్ వేసుకోవచ్చు. లేదు నార్మల్గానే మాకు హెల్దీగానే కావాలి, స్ట్రీట్ ఫ్లేవర్ అవసరం లేదు అని అనుకుంటే మాత్రం అవి మనం స్కిప్ చేసేయచ్చు. అవి టోటలీ ఆప్షనల్ అండి, లేదు ఇది వేయాలి అని ఏముండదు. అండ్ బాండేజెస్ మాడింది అనుకోకుండా సోయా సాస్ కలర్ అలాంటింది, ఆయిల్ సరిపడా వేశాను, అది మాడడం కాదు, జస్ట్ అడుగు అంటింది అంతే. మనం ఇందులోనే ఇప్పుడు మన నూడిల్స్ కూడా వేసేసుకోవచ్చు. నూడిల్స్ని బాయిల్ చేసేసాక స్ట్రెయిన్ చేసి అందులో చల్ల వాటర్తో ఒకసారి తొలిపేసి, ఐ మీన్ రిన్స్ చేసి కొంచెం ఆయిల్ పైన డ్రిజిల్ చేశాను. ఈ మనం ఇప్పుడు నూడిల్స్ ఇందులో వేసేసుకుని, మీరు ఎక్స్పీరియన్స్డ్ అయితే ఒక గరిటెతోనే కలిపేయచ్చు ఈజీగా. లేదు నేను బిగినర్ని, నాకు నా నూడిల్స్ కట్ అవ్వకూడదు అని అనుకుంటే 2 గరిటెలతో కూడా మనము మిక్స్ చేసుకోవచ్చు, లేదా 2 ఫోర్క్స్తో మిక్స్ చేసుకుంటే అది ఇంకా ఈజీగా ఉంటుంది. నేను మీకు వీడియోలో కూడా చూపిస్తాను అది ఎలా మిక్స్ చేసుకోవచ్చు అనేది. 2 గరిటెలు చెరుకు చేత్తో, చెరుకు గరిటెతో క్లీన్ చేసుకోవడమే, సారీ
మిక్స్ చేసుకోవడమే. సో ఇది మిక్స్ అవుతున్న టైంలో నేను నిన్న అడిగిన పొడుపు కథకి ఆన్సర్ చెప్తాను. నిన్నటి పొడుపు కథ ఏంటి? నిలబడితే నిలుస్తుంది, కూర్చుంటే కూలబడుతుంది, ఏమిటది? ఆన్సర్ నీడ. ఓకేనా అండి? సో మనం ఇలా నూడిల్స్ని బాగా మిక్స్ చేసేసుకుని ఒక్క 5 మినిట్స్ అలా పొయ్యి మీద ఉంచి తినేసుకోవచ్చు. కావాలంటే మనం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేను అవేమీ యాడ్ చేయలేదు, మరి ఇండియనైజ్ అయిపోతుంది అని చెప్పి. అండ్ లీఫీ వెజిటేబుల్స్ కావాల్సిన వేరే ఫుడ్లో తీసుకుంటున్నాం కాబట్టి ప్రతి దాంట్లోనూ వేసుకోవాల్సిన అవసరం లేదు. మన నూడిల్స్ రెడీ, చాలా టేస్టీగా, యమ్మీ యమ్మీగా. బాయ్ బాయ్.